హలో గైస్, నేను మిడిల్ క్లాస్ రీడర్ వన్స్ అగైన్ వచ్చేసాను. నాకు తెలిసి ఇప్పటిదాకా వీడియోస్ అప్లోడ్ చేసి అన్నంత అవుతున్నట్టుంది. అలా ఎందుకు లేట్ అవుతున్నాను మీలో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. తెలియాలో చెప్పేది ఏంటంటే, నాకు వర్క్ అయి ఉంది, మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుని వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ మన దగ్గర ఉంది యమహా ఎఫ్జెడ్ వర్షన్ 3.0. ఇది ఇప్పటి వరకు ఎంత కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది? 28,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకుంది. ఒకరిని నాకు ఇచ్చేట రివ్యూ చేయమని అంటే, ఓనర్స్కి సడన్గా బండ్లో ఏం చేయమని వచ్చిందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా అదే బండి డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కాదు. అందుకని ఎవరన్నా కొత్త వాళ్ళకి ఇస్తే కనుక దాంట్లో ఏమన్నా తేడా ఏమైనా వచ్చినా వాళ్ళకి అర్థమైపోద్ది. ఎప్పుడు ఒకే బండి డ్రైవ్ సడన్గా వేరే బండి డ్రైవ్ చేస్తే అందులో డిఫరెన్సెస్ అనేది వాళ్ళకి తెలిసిద్ది. అందుకని ఈ బండి నాకు ఇచ్చాడు రివ్యూ చేయమని. తనకి ఏంటంటే బండి కండిషన్ అంతా బాగుంది అని అనిపిస్తుంది. కానీ ఇందులో నాకు తెలిసింది ఏంటంటే, ఈ హ్యాండ్లింగ్ అనేది కొంచెం హార్డ్ అయిపోయినట్టుంది. మూమెంట్ అనేది స్మూత్ లేదు, హార్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లైటింగ్ ఫోకస్ తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ లైట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి డైరెక్ట్గా రోడ్డు మీద పడుతుంది. ముందుకేం పడతలేదు, అంటే స్ట్రైట్ ఏం పడతలేదు, రోడ్డు మీద పడుతుంది. హైవే మిషన్ రోడ్డు మిషన్ రోడ్డు మీద పడుతుంది. టైరు ఓకే, ఫ్రంట్ బ్రేకింగ్ సస్పెన్షన్ ఓకే, ఏబిఎస్ కాబట్టి ఫ్రంట్ బ్రేకింగ్ రేర్ బ్రేకింగ్ కూడా ఓకే. సౌండ్ పరంగా అండ్ సైలెన్సర్ పరంగా ఓకే, బాగానే ఉంది. ఇంకా పరంగా వచ్చేసి క్లచ్ పీడ్లు హార్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మూమెంట్ నాకు చాలా హార్డ్గా అనిపిస్తుంది. మిర్రర్స్ పరంగా ఓకే, కంఫర్ట్ పరంగా ఓకే. సీట్ వచ్చేసి సీట్ కూడా లిటిల్ బిట్ హార్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మైలేజ్ వెహికల్ నేను 2 డేస్ డ్రైవ్ చేశాను. నాకు మైలేజ్ అరౌండ్ 32 కిలోమీటర్స్ వస్తుంది పర్ లీటర్. కిలో సీట్ కంఫర్ట్, మన ఎవరు ఎక్కారు కంఫర్ట్గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న వల్ల ఈ మధ్యలో ఈ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చుంటే కనుక వాళ్ళకి బ్యాక్ బోన్ అనేది నొప్పి వస్తుంది. అండ్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే, వర్షాకాలంలో లేడీస్ కానీ అసలు ఎవరు ఎక్కద్దు పిల్లిన సీట్లు. ఎందుకంటే మనం ఎవరెక్కారు, వర్షం వెళ్ళాము, టైర్ కొన్ని మట్టి అంతా ఒకసారి కొంటుకుంది. బండి దిగిన తర్వాత మామూలు తిట్లు కాదు. కాబట్టి ఎవరైనా కానీ లేడీస్ వర్షాల కాలంలో బండి అయితే ఎక్కద్దు. ఒకవేళ ఎక్కాలనుకుంటే కనుక వాళ్ళు మెడ్గార్డ్ అనేది కొంచెం పద్ధతి పెట్టుకోవడం బెటరు. లైక్ R15 V2 వస్తుంది, V3 వచ్చింది మెడ్గార్డ్ అయితే స్వీట్ అవుతుంది అనుకుంటున్నాను, అవి పెట్టుకోవచ్చు. గేరింగ్ పరంగా వచ్చేసి బాగానే ఉంది. ఇంకేం చెప్పాలి, క్రాష్ గార్డ్ అండ్ దీనికి మేము క్రాష్ గార్డ్ లేదు. నాకు మీకు చెప్పాను ఎన్నిసార్లు పెట్టుకోరా, సేఫ్టీ పరంగా బాగుంటుంది అని. తను ఏంటంటే కొంచెం సేమ్ మోడలింగ్ టైప్లో, లైక్ ఇంజిన్ ట్యాంక్ కవర్ అయ్యేంత క్రాష్ గార్డ్ వస్తుంది కదా కొత్తది, అవి పెట్టుకుందామని చెప్పి చూస్తున్నాడు. ఇండికేటర్స్ కొన్ని ఇంజన్ చూస్తున్నారు కదా, అయిపోయింది. వైట్ కలర్ నుండి వచ్చింది ఎల్లో కలర్లోకి వచ్చేసింది ఇండికేటర్లో, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. అండ్ బ్యాక్ నుండి చూస్తే కనుక బండి ఒక బల్కీ లుక్లో ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ నుండి. నాకు ఈ వెహికల్ బాగా నచ్చింది ఏంటంటే, ట్యాంక్ దగ్గర గ్రిల్ రావడం. ఈ గ్రిల్ సూపర్ లుక్ ఉంది. కీ ఆఫ్ చేద్దాం. అండ్ కీ కూడా ఈ కవాసాకి ట్రాంప్ టైగర్స్కి, ఐ మీన్ ట్రాంప్ బల్లకి ఇచ్చినట్టు ట్యాంక్ దగ్గర ఇచ్చాడు కీ లాక్. ఈ గ్రేస్ అనేది సూపర్ ఉంది. ఈ గ్రేస్ లోపల ఏమన్నా ఒక ఎల్ఈడి కనుక పెడితే నైట్ టైం సూపర్ లుకింగ్ ఉంటుంది. ఇంకేమైనా చెప్పగల మర్చిపోయాను నేను. ఒకవేళ మర్చిపోతే కనుక మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూద్దాను. అండ్ దీనికి యూఎస్బి ఛార్జర్, ఇది సూపర్. ఏ బండి అయినా యూఎస్బి ఛార్జర్ ఓపెన్ ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోద్ది వర్షాలు పడి ఇవన్నీ, కానీ ఇంకా డ్యామేజ్ అయ్యాలి, వర్క్ చేస్తుంది. ఓకే, రైడ్ చేస్తుందాం. నాకు తెలిసి ఇప్పుడు రైడ్ చేస్తుంటే కనుక సౌండ్ వచ్చింది, ఏ సౌండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేను హెల్మెట్ అనేది చేంజ్ చేయాలా, హెల్మెట్ చేంజ్ చేసిన తర్వాత ఏ సౌండ్ అనేది తగ్గిపోద్ది. ఓకే, కీ ఆన్ చేయగల డిస్ప్లే అయితే నాకు మార్నింగ్ ఎండ టైం కదా, మార్నింగ్ టైం వచ్చేసి 9:18, కానీ డిస్ప్లే అనేది కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇందులో బటన్ వచ్చేసి సింగిల్ బటన్ ఇచ్చాడు,
ఇంకా నా అర్థం కావట్లా. మామూలు అన్ని పనులు అయితే సెట్ రీసెట్ అని చెప్పేసి రెండు మూడు బట్టలు ఇచ్చేవాళ్ళు. ఇంకో విషయం చెప్పదలుచుకున్నానంటే కనుక ఇక్కడ మీకు ఆయిల్ మీటర్ అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అవుతుందంటే అయిపోయినట్టు కాదు, ఫుల్గా బ్లింక్ అవడం కూడా అయిపోతే కనుక అప్పుడు అయిపోయినట్టు బ్లింక్ అవుతుందంటే కనుక మీకు ఏదో అదృష్టం ముందు ఉంది. ఆయిల్ బంక్ వెళ్ళిన కూడా వచ్చేదని అనుకోవడం. మీరు వచ్చేసి ట్రిప్ టైమర్ 918 ఓడోమీటర్ అండ్ ట్రిప్ F1 ఉంది. F అంటే నాకు యావరేజ్ అనుకుంటుంది నేను. అండ్ ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంది టైమర్. ఓకే ట్రిప్ 2 నేను డైరెక్ట్గా ఓడోమీటర్లో పెట్టేసుకుంటాను, నాకు అదే కొంచెం కంఫర్ట్గా ఉంది. ఓకే సిట్టింగ్ పొజిషన్ బాగుంది, రెండు కాళ్ళు అటు అవుతున్నాము. నా హైట్ 5.10, నాకు అది కంఫర్ట్గా ఉంది. ఓకే లెట్స్ రైడ్. ఓకే ఇంకో విషయం ఏమన్నా బండి బ్యాటరీ డౌన్ అయిపోయింది, నేను కిక్ రాడ్ లేకపోవడం వల్ల బ్యాటరీ మీద షార్ట్ చేసి వస్తుంది. ఓకే మీన్స్ అంటున్నారు కదా స్మూత్గా బాగుంది, పెట్టుకో. రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూద్దాం. బతుకులు కూడా కంఫర్ట్గానే ఉంది, రోడ్ కన్స్ట్రక్షన్ బాగుంది. స్పెసిఫికేషన్స్ సీసీ కెపాసిటీ తెలిసిన ఏ తెలియని వాళ్ళు ఉంటే కనుక డైరెక్ట్ గూగుల్లో చెక్ చేసుకోండి, అదే మీకు కంఫర్ట్ ఉంది నేను చెప్పే అంటున్నా. దీని టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంటుంది, ఆపోజిట్లో వస్తుంది చూసారా. గురుగారు పల్సర్ ఎక్కేసి ఆగమే కాలం అవుతున్నాడు. ఇండికేటర్ లేదు, ఏమీ లేదు, కూర్చొని ఆగట్లేదు. కాదు ఎందుకు వస్తారు అర్థం కాదు. పరంగా ఓకే మళ్ళీ పికప్ చేద్దాం. పికప్ అండ్ బ్రేకింగ్ సూపర్. అంటే 4 గంటలు అయితే సెట్ అవుద్ది, హై స్పీడ్ అవ్వడం మీడియం స్పీడ్ వెళ్ళి అయితే ఓకే. మా ఫ్రెండ్ లాగా ఎంత ప్రాజెక్ట్ ఉన్నా 60 తగ్గినాడు అయితే కానీ బైక్ కొంచెం కష్టమే అతను చెబుతాను. చూసారా గవర్నమెంట్ వెహికల్ ఎవరిని తీసుకొని వెళ్తుంది. ఇక్కడ సర్కిల్ ఉంది, టర్నింగ్ గురువు కానీ ఏమీ లేదు. ఇప్పుడు రోడ్లు అన్ని రష్గా ఉంటాయి, కలవి చూపినాయి కాబట్టి రోడ్లు రష్గా ఉంటాయి. అండ్ దానికి తోడు ర్యాష్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ అవుతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ నేను చెప్పలేదు ఈ వెహికల్లో, బెస్ట్ పార్ట్ ఏంటంటే
dari ujar ini nanti single disk brake rear వచ్చేసి drum వచ్చేది ఈ వెహికల్ ఏంటంటే ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్ విత్ ABS లుకింగ్ కూడా దానికన్నా ఎక్కువ బల్కీ లుక్ ఇచ్చారు లైక్ ట్యాంక్ ఎలాస్టిక్ సేమ్ ట్యాంక్ మీద ఉండే డోమ్ మాత్రమే పెద్దది చేశారు కంటే మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉంది అప్డేట్ అయిపోలేదు కొంతమంది ఏంటంటే సగం సగం చూసేసి ఆఫ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ కోసం అని చెప్పి నేను చెప్పాను నేను చాలా మంది వరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని ఏం చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఇప్పుడు వరకు నా సబ్స్క్రైబర్ 53 అయ్యారు ఆ 53 సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ఇప్పుడు మనం ఉన్న ఎంజీ రోడ్లో ఎంజీ రోడ్ నుండి ఇప్పుడు మనం బెంజర్పల్లి దగ్గర వెళ్తున్నాము అండ్ బెంజర్పల్లి దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రోడ్డు వెళ్ళాలంటే కనుక ఒక గ్యాప్లో వెళ్ళండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో చెప్పలేము అండ్ డ్రైవ్ చేసేటప్పుడు సేఫ్టీ గార్డ్స్ అని మెయింటైన్ చేయండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను వెహికల్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ బయటకు వెళ్ళాడు అయితే ఏం జరిగిందంటే తను జాగ్రత్తగా నడుపుతున్నాడు ఇంకొక పర్సన్ హెల్మెట్ కానీ ఏమీ లేదు డ్యాష్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఇతనికి హెల్మెట్ కూడా లేదు దాని తర్వాత ఏం జరిగింది మీ అందరూ తెలిసింది యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయ్యడం వల్ల ఇతని వెహికల్ ఆల్మోస్ట్ ఫ్రంట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అతనికేమో హెడ్ దగ్గర ఇంజురీ అయింది అరౌండ్ 22-25 స్టిచ్చెస్ పడినాయంట అందుకని దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉంది అండ్ ఈ ట్రాఫిక్ తెలిసిందే ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ అనేది కామన్ ఇక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాత అంత ట్రాఫిక్ ఏమి ఉండదు ఈజీగా వెళ్ళిపోవచ్చు క్యాన్సిల్ చేయాలి ఇక్కడ చూద్దాం అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ట్రాఫిక్లో ఎప్పుడన్నా హెవీ ట్రాఫిక్ ఉంది టైం పట్టిందనుకున్నప్పుడు ఇంజిన్ ఆఫ్ చేసుకోండి ఇంజిన్ ఫ్యూల్ సేవ్ అవుతుంది మీ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది అండ్ ఇంజిన్ కండిషన్ కూడా బాగుంటుంది కంటిన్యూస్గా ఇంజిన్ రన్నింగ్లో పెట్టడం వల్ల ఇంజిన్ డ్యామేజ్ అయిపోవచ్చు కూడా ఓకే ట్రాఫిక్ రిలీజ్ అయింది మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇంకా యూటర్న్ తీసుకోవాలి మళ్ళీ మీ దగ్గర సేఫ్టీ గార్డ్స్ ఏమి లేకపోయినా కానీ మినిమం సేఫ్టీ అనేది మీటింగ్ మీ లైక్ హెల్మెట్ కారకం కుదినట్టున్నాడు అండ్ ఈ వెహికల్ ఏంటంటే ఇండికేటర్ సరిగ్గా పనిచేయట్లేదు కొంచెం ఇండికేటర్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి హ్యాండ్ సిగ్నల్ చేసుకోవాలి ఎంజీ రోడ్లో మీరు వెళ్ళే వాళ్ళు అంటే కొన్ని జాగ్రత్త చూసుకుంటారండి రోడ్ మీద మ్యాన్యువల్స్ అనేవి కొన్ని గ్రౌండ్లో ఉంటాయి ఈ ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేవు అటు షేడింగ్ దాటి అవతలకి వెళ్ళిన తర్వాత కొంచెం ఉంటాయి అక్కడ జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి